ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 1631 రోజుల పాటు రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఈ పోరాటం భావితరాలకు ఆదర్శమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం, అమరావతి ఎవరి వ్యక్తిగత సంపద కాదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం రాజధానిని పూర్తిగా విధ్వంసం చేసి 3 ముక్కలాట ఆడిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదని, రౌడీయిజాన్ని నిర్మోహమాటంగా అణచివేస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు, ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. రెండోది పోలవరం. పోలవరం గాని పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదులను అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాలసీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది, రాజధానిని చూడడానికి వచ్చాను, ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా, భవిష్యత్తులో ఏం చేయాలనో. ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని, తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడుండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. దగ్గర దగ్గర 29,000 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం, మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం ఇది. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా, ఇప్పటికి కూడా 11 సీట్లు 11 సీట్లే వీళ్ళు గెలిచారు, కొంతమంది ఓట్లేశారు, వేసిన ఓట్లేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా? ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, 70-80 దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 2 గంటల వరకు ఓట్లేశారు. బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునేవాళ్ళు పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు,
వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఇక్కడ జాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది, రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తాం.